మనం తినే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల్లో చేపలు కూడా ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం అని చెప్పాలి. చేపలు సంపూర్ణ ఆరోగ్యకరమైన ఆహారం. చాలా మంది కూడా చెరువులు చేపల్ని ఎక్కువగా తింటుంటారు. ఇవి ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా చెరువుల లోపలే దొరికే చేపల్ని తింటుంటారు. నిజానికి చెరువుల్లో దొరికే చేపలతో పాటు సముద్ర చేపల్ని కూడా తినడం ఆరోగ్యానికి చాలా వరకు మంచిది. ఈ చేపలు తినడం వల్ల బీపీ, కొవ్వు, షుగర్ వ్యాధులు రావు. ఒకవేళ ఈ వ్యాధులున్నా కానీ చేపలను తింటే అవి కంట్రోల్ అవుతుంటాయి. చేపల్లో కొవ్వు అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా చేపల్లో బలానికి సరిపడే నాణ్యమైన ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. కనీసం వారానికి 2 సార్లు అయినా చేపలు తింటే చాలా వరకు మంచిదని లభిస్తుంది అని నిపుణులు వెల్లడించారు. చేపలు ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు, హార్ట్ అటాక్, డయాబెటీస్, బీపీ, మెదడు సంబంధిత వ్యాధుల నుంచి బయటపడవచ్చు అని. ఇక తీర ప్రాంతాల్లో చూసుకుంటే ప్రజలు చేపల్ని రెగ్యులర్గా తింటుంటారు. అందువల్ల వారు చాలా వరకు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా చేపలు తింటే పుట్టే పిల్లలు ఎంతో రకంగా ఆరోగ్యకరంగా ఉంటారని, చాలా వరకు పుష్టి కూడా లభిస్తుందని తెలియజేశారు నిపుణులు. ఇక మనం చేపల్ని ఎలాగైతే తినవచ్చో, ఎన్ని రకాలుగా చేపలు వండుకోవచ్చు అనేది చాలా వరకు మనం చాలా చోట్ల చూసే ఉంటాం. అలా కాకుండా ఫ్రై చేయడం, బేకింగ్ చేయడం, వాటిని అలా రకంగా వాడుకున్నా కూడా చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయని తెలియజేశారు. సో ఇందులో ఉండే యాసిడ్స్, ప్రోటీన్స్ కూడా చాలా వరకు ఆరోగ్యానికి మంచిదని ఇప్పుడు తెలియజేయడం జరిగింది. సో మనకున్నంతలో మనకు దొరికిన కాలంలో వాటిని ఉపయోగించుకొని దాన్ని తినడం మంచిదని నిపుణులు వెల్లడించడం జరిగింది.